హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఎందుకోసం అంటే మా అమ్మ మా దగ్గరకు వస్తుందనమాట అమ్మ వస్తుందంటే అందరూ హ్యాపీగానే ఉంటారు కదా అలాగే నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అమ్మ వచ్చింది ఫ్రెష్ అయ్యింది ఫ్రెష్ అయిన తర్వాత ముచ్చట్లు ఉంటాయి కదా మనకి ఆ ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం మేము ఇద్దరం కూడా మా అమ్మకైతే నేను కెమెరా పెట్టానన్న విషయం అయితే తెలియదు ఆడవాళ్ళ ముచ్చట్లు ఏముంటాయండి ఈ చీట్లు కొనుక్కున్నాము ఆ నగలు కొనుక్కున్నాము ఇవే కొనుక్కున్నాం అవి కొనుక్కున్నావు ఏవే చెప్పుకుంటూ ఉంటారు కదా ఇది నీకు బాగుంటుందేమో తీసుకోండి కాదు ఇది నీకు బాగుంటుందేమో నువ్వు ఉంచుకోవడం ఇటువంటి మాటలు అయితే ఎక్కువగా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో జరిగి ఇవే అలాగే మా అమ్మకి నాకు మధ్యలో కూడా చాలా కన్వర్జేషన్ అయితే జరుగుతుందండి అలాగే మాట్లాడుకుంటే మేము ఎలా ఉన్నామమ్మా ఏంటి హెల్త్ బాగుందా అని ఒకరినొకరు అడగడం చక్కగా అలా మాట్లాడుకోవడం మన ఊళ్ళో వాళ్ళందరూ బాగున్నారని అడగడం ఎందుకంటే పుట్టిన ఊరన్నా పుట్టిన ఇల్లు అన్నా సరే ఆడపిల్లకి చాలా ప్రేమగా ఉంటుంది కదండి అలాగే ఊర్లో వాళ్ళందరి గురించి అడగడం వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అవునా వీళ్ళకి పిల్లలు పుట్టారనడం వాళ్ళకి పెళ్ళి అయిందని చెప్పడం మా అమ్మ అలా అయితే మాత్రం మేము రకరకాల మాటలు అయితే మాత్రం చెప్పుకుంటూ ఉన్నామండి నేనైతే అవునా అప్పుడే పెళ్ళి అయిపోయింది వాళ్ళకి అప్పుడు నేను చూసినప్పుడు పిల్ల అని అనడం లేకపోతే అయ్యో మొన్నేగా పెళ్ళయింది అప్పుడే బాగా పుట్టాడు అండవు ఇలా రకరకాల మాటలు అయితే జరుగుతూ ఉంటాయి కదా ఇలా చాలా మంది ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఎవరు వచ్చినటువంటి మాటలు జరుగుతాయి అలాగే మనం పుట్టింటికి వెళ్ళినా సరే ఈ మాటలే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము నాలా మీలో మీలా ఉండి మీరు కూడా నాలాగా మాట్లాడే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలి అసలు మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే మాత్రం షేర్ చేయండి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నా వీడియో ఇంకో పది మందికి అయితే రీచ్ అవుతుంది అమ్మ అయితే అమ్మతో వీడియో పెట్టానమ్మా అంటే అవునా అని చూస్తుంది అప్పుడు తెలుస్తుంది అమ్మకి అప్పటివరకు పెట్టినట్టు తెలియదు నేను ఎలా వస్తుంది రికార్డ్ అవుతుంది లేదని అయితే మాత్రం చూస్తున్నాను ఎందుకంటే మా అమ్మను క్యాప్చర్ చేయడం వీడియోస్లో అలాగే చూపించడం ఎక్కువగా తరగదండి ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం కదా కలుసుకున్నప్పుడు నాకు ఏదో మెమరీగా ఉంటుందని అయితే మాత్రం ప్రతి బిట్టు క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి నేను యూట్యూబ్ అనేది నిజంగా చెప్పాలంటే మనకి ఎంత వయసు వచ్చినా ఏం జరిగినా ఏది యూట్యూబ్లో మనం పెడితే అది మనకు ఒక మెమరీగా అయితే ఉంటుందండి అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు ఏదన్నా అని అదొక మెమరీగా అయితే ఉంటుందండి అందుకు గుడ్ థింగ్స్ ఏమన్నంటే తప్పకుండా ఎలా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చింది నేను ఎందుకు ఇక్కడికి వచ్చానన్న విషయం అయితే మీకు ముందు ముందు లౌస్లో బాగా తెలుస్తుంది అండి తప్పకుండా చెప్తాను అమ్మ దేనికోసం వచ్చింది ఏంటి మేమిద్దరం ఇక్కడ అనే విషయం అయితే తప్పకుండా చెప్తాను మీకు ఈ లోపల అమ్మ అయితే నల్ల పూసలు అవి తీసుకుని వచ్చిందండి దీనికి ఇది గుచ్చమ్మ అని చెప్తుంది మా అమ్మ సరే అమ్మ నేనైతే మాత్రం సరే అమ్మ అలాగే ఎలా ఇచ్చే గుచ్చేస్తాను అన్నాను అని అవన్నీ చూస్తే ఏ సూదు చూసినా పూసలకు ఎక్కడ లేదు పూసలకు ఎక్కితే సూదుకి ఎక్కడ అన్నట్టు అయితే అయింది ఇది అయితే మాత్రం సూదులది బాక్స్ అండి ఇది చాలా బాగుంది దీనికి ఒక హోల్ ఉంటుంది మనకి ఏ సూదు కావాలంటే అలా రౌండ్గా తిప్పి ఆ సూద్ దగ్గర పెడితే ఆ హోల్ లోంచి అయితే బయటకు వస్తుంది ఇది నేను మా అమ్మకు చూపిస్తున్నాను అమ్మ ఇది ఎలా ఉంది చూడు అని మీరు కూడా చూస్తారు మీలో ఎవరికైనా కొంతమందికి తెలియకపోవచ్చు కదా అనే విషయంతో అయితే మాత్రం మీకు చూపిస్తున్నానండి చక్కగా సూదులు అయితే ఎక్కడికి పోకుండా చాలా నీట్గా అరని ఎదురుగా అయితే ఉంటున్నాయి ఆ హోల్ దగ్గరికి మనం పెడితే కనుక ఒక సూది అయితే బయటకు వస్తుంది ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా సూదురయ్యి తీసుకొచ్చి మాత్రం మనం ఇంకేముంది ఈరోజు నల్ల పుసలు మొత్తం గుచ్చేద్దాం ఇవన్నీ సరి చేసేద్దాం అది అలా చేసేస్తానమ్మా ఇదిలా చేసేస్తానమ్మా అని నేను ఇంకా అసలు మామూలుగా మాట్లాడలేదు కానీ తీరా చూసేటప్పుడు లాస్ట్కి అవి గుచ్చకుండా అయితే మాత్రం మేము సగం గుచ్చాం ఉన్న సగం తర్వాత గుచ్చుతాను లేమ్మా అని మాత్రం నేను పక్కన పెట్టేసి ఉన్నాను అనమాట అయితే సర్లేమో తర్వాత గుర్తుగానే అండి మెళ్ళ లాగేస్తున్నా ఏమో నాకు ఎందుకు కానీ చెయ్యి నొప్పి వచ్చేస్తుందని రకరకాల వంకలు పెట్టయితే మాత్రం మానేశాను అది వంక కదండి నిజంగానే ఎందుకో చెయ్యి ఎందుకో ఎడన్ చెయ్యి బటన్ వేలు ఎందుకో నొప్పిగా ఉంది అందుకోసం తర్వాత భోజనం అయిన తర్వాత అమ్మని బయటికి తీసుకెళ్ళాలి చూపిద్దాం అని అయితే మాత్రం తీసుకెళ్తున్నాను ఇక్కడ బెంగళూరు నాకు కొంత తెలుసు కదండి మా అమ్మకైతే తెలియదు కదా అందుకు బయటకు వెళ్దాం రా అమ్మాయిని తీసుకెళ్తున్నాను వెళ్దాం అనుకుంటే అప్పుడు వర్షం వచ్చిందండి అప్పుడు కొంతసేపు ఆగిపోయాం తర్వాత మళ్ళీ బయటకు అయితే వెళ్ళాము ఇలా చాలా మంది ఆడవాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా మా అమ్మ నా దగ్గరికి వస్తే అది చూపించాలి ఇది చూపించాలి ఇది వండి పెట్టాలి అది వండి పెట్టాలి అయితే అనుకుంటూ ఉంటారు కదా అందులో అయితే నేను ఒక మెంబర్ అండి మీలాగే నాకు కూడా అమ్మ అంటే చాలా ఇష్టం అలాగే సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము వర్షం వస్తుంది కదా అని అయితే మాత్రం అంబ్రెలా తీసుకుని వచ్చాము చూసుకుంటూ వెళ్తాము వెజిటేబుల్స్ కోసం అయితే వచ్చామండి కానీ మేము ఇంకా షాపింగ్ ఉందరూ ముందుకు వెళ్ళి చూసి లాస్ట్కి అయితే మాత్రం మేము ఏమి కొన్నాము ఏంటి ఏం తీసుకొచ్చామని అయితే చూపిస్తాం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అమ్మకు సూపర్ మార్కెట్ చూపించిన తర్వాత అమ్మ ఇంకా పై షాప్కి వెళ్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు తీసుకుని వచ్చేద్దాం వచ్చేయని అయితే మాత్రం బయటకు వస్తాం అక్కడ ఏమీ తీసుకోలేదండి ఇక్కడైతే గోల్డ్ షాప్ ఉందమ్మా అక్కడ బ్యాంక్ ఉంది ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇలా రకరకాలు నాకు ఇక్కడ అంతా తెలుసు అన్నట్టు అయితే మాత్రం నేను దేమా చూపించేస్తున్నాను అవునా అంటే అవునమ్మా నేను ఇక్కడ దిగ అక్కడికి వచ్చేస్తాను నేను బాగా నేర్చేసుకున్నాను వెళ్ళడం రావడం నాకు తెలిసిపోయింది అని రకరకాలైతే చెప్తున్నాను ఎందుకంటే తన తల్లికి తన పిల్ల ఎప్పుడూ చిన్నపిల్లి అనుకుంటుంది కదా అవును అలా అలా నేర్చుకోవాలని అయితే మాత్రం మా అమ్మ అంటుందండి ఇలా మా అమ్మతో ఎలా వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యాను ఏంటి నేను మా అమ్మనిలా తీసుకెళ్ళి చూపించేసి అన్నీ అంటే నేను ఎప్పుడూ మా అమ్మలా అయితే తీసుకెళ్ళలేదండి ఇది ఫస్ట్ టైం అయితే నేను తీసుకెళ్తున్నాను అందుకోసం తగ్గ దారిలో పువ్వులు అయితే ఉన్నాయి ఇవన్నీ షూట్ చేసుకుంటూ మేము వెళ్ళింది ఎక్కడికంటే బట్టల షాప్కి అయితే వెళ్ళామండి శారీస్ చూద్దామని వెళ్ళాము మా అమ్మని తీసుకోమ్మా తీసుకోమంటే అసలు వద్దమ్మా నాకు ఇప్పుడు వద్దు అసలు వద్దు వద్దు అంది ఇంకేం చెప్తాం అమ్మని అంతే కదా నువ్వు తీసుకో నువ్వు తీసుకో నాకు వద్దామని ఇద్దరం అయితే వచ్చాము వెజిటేబుల్స్ తీసుకుందామని మర్చిపోయి ముందుకు వచ్చామండి తర్వాత ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు సమోసాలు ఇంకా ఆలు స్టఫ్డ్ బాగుండదా అవి ఇపో ఇవన్నీ అయితే వేడివేడిగా చేస్తున్నారు లాస్ట్కి మీ ఉంటి తీసుకెళ్ళి ఆ బజ్జీలు ఒకటే అవన్నీ తిన్న తర్వాత వెన్న అయితే ఉందండి శుభ్రంగా కడిగేసి నీట్గా వెన్నపూస అయితే నెయ్యి చేసేద్దాం అనే తర్వాత నెయ్యి చేస్తున్నాను నేను ఐ మీన్ నెయ్యి కాస్తున్నాను అలా వెన్నపూసలో నెయ్యి చేసేటప్పుడు వెన్నపూస మనం ఏం వేస్తే బాగుంటుందంటే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి లేదంటే ఒక తమలపాకు కూడా వేసుకోవచ్చు తమలపాకు లేకపోతే కొద్దిగా కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకుంటే నెయ్యి అస్సలు పాడ ఎటువంటి స్మెల్ రాకుండా చాలా పోసుపోసుకైతే నెయ్యి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి అలా ఒక్కసారి కాస్త చూడండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది సగ్గేలా మరిగేటప్పుడు వేసేసి బాగా మరం ఇచ్చేస్తే నెయ్యి అయితే అయిపోతుంది కదా మనం అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇలా విస్కర్తో కనుక మనం నెయ్యి కాస్తే అడుగునైతే అస్సలు అంటుకోదండి నాన్ స్టిక్ ప్యాన్లో అయితే కాస్తాను కదా దానికోసం అడుగునైతే అస్సలు అంటే మాడిపోయిన టైప్తో అలా మాడడం అడుగు అంటడం అనేది అయితే అస్సలు ఉండదు మళ్ళీ మనం ఆ గిన్నె వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది నెయ్యి మొత్తం కాకిన తర్వాత అలా నొరుగు వస్తుంది కదా ఆ టైంలో అయితే మనం కట్టేయాలి కొద్దిగా రెడ్గా వచ్చిందో లేదా చూసుకుంటే సరిపోతుందండి ఆ గిన్నె వేడికి మొత్తం అయితే వేడైపోతుంది నెయ్యి కాయడం రాని వాళ్ళు కోసం మాత్రం చెప్తున్నానండి నేను నెయ్యి కాయడం వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇగ్నోర్ చేసేయండి చక్కగా ఈ కలర్లో కాస్తే చాలా బాగుంటుంది తెల్లగా కాసే కన్నా కూడా చక్కగా వడపోసేసాను నేను వడపోసి ఒక డబ్బాలో తీసి చల్లారిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూసారా గిన్నె కూడా అడుగున అసలు ఏం అంటుకోలేదు నెయ్యి కాయడమే కదా నెయ్యి మంచిగా కాస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి మన చేతిలోనే ఉంటుంది అంతాను దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ అలా చేస్తే నెయ్యి మాత్రం చాలా బాగుంటుంది నాకు నెయ్యి కాయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఈ మధ్యన రీసెంట్గా పెట్టాను నేను చికెన్ పిక్కులు అదొక వీడియో అయితే ఉంది నా సబ్స్క్రైబర్ చాలా రిక్వెస్ట్ చేశారు అక్క పిక్లు పచ్చడి ఐ మీన్ వీడియో పెట్టవని అలాగే మనకి బాక్స్లో రీయూజ్ టెన్ యూజెస్ ఎలా ఉంటాయి అన్నది పెట్టారండి ఒకటి బొద్దింకలు ఒకే ఒక చుక్కతో బొద్దింకలు అలా మాయమైపోతాయని కానీ వ్యాజ్ లేనితో ట్వంటీ టిప్స్ అయితే పెట్టాను తప్పకుండా చూడండి ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఒక్క రూపాయ ఖర్చు లేకుండా అలా తయారు చేసుకోవాలో కూడా పెట్టాను నేను అలా కిచెన్ టిప్స్ అయితే మస్తు టిప్స్ ఉన్నాయండి ఇదైతే ఒక ఫేస్ ప్యాకు చాలా సులువుగా పది నిమిషాల్లో అయితే మాత్రం ఫేస్ తెల్లగా అయిపోతుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి ఉంటాను